సింగ్ ప్రకాశం జిల్లా నుంచి. అక్కడ మరోసారి కరణం బలరాం గొట్టిపాటి రవిల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఒంగోలు ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ లో బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. రాష్ట్ర పరిశీలకురాలిగా పరిటాల సునీత కూడా వచ్చారు. ఈ సమావేశంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ సమావేశంలో పెన్షన్లపై కరణం బలరాం మాట్లాడుతూ ఉండగా, గొట్టిపాటి రవి బలరాం అన్ని అసత్యాలే మాట్లాడుతున్నారు అంటూ సమావేశం నుంచి బయటికి వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి ఫైరోజ్ మరింత సమాచారం అందిస్తారు. ఫైరోజ్, ఈ బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఇన్ఛార్జీలతో పార్టీ పరిసరాలకు వచ్చినట్టు మంత్రి పరిటాల సునీత సమక్షంలో కన్నం బలరాం గొట్టిపాటిల మధ్య వివాదం మళ్ళీ రాజుకుంది. ఎందుకంటే ఈ జిల్లా పార్టీ సంబంధించినటువంటి ఈ పార్లమెంటు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను సంబంధించిన అక్కడ ఎమ్మెల్యేలు అలాగే పార్టీ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికలకు నాటికి ఏ విధంగా మనం సర్దుబాటు చేసుకోవాలి, ఏ విధంగా అక్కడ విభేదాలు సమస్పోయే విధంగా మనం అందరినీ సమన్వయపరచుకోవాలని ఒక కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు తొలి నుంచి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం అలాగే ఎమ్మెల్సీ కరణం బలరాముల మధ్య ఉన్న విభేదాలు మళ్ళీ ఈ వేదికగా మళ్ళీ మరోసారి రచ్చకెక్కాయి. ఎందుకంటే ఇక్కడ పెన్షన్ల విషయంలో గొట్టిపాటి రవి వర్గీయులు తమ వర్గానికి సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పటి నుంచి ఉంటున్న పార్టీ సీనియర్ నాయకులకి అన్యాయం చేస్తున్నారని చెప్పి బలరాం వాళ్ళు కన్నం బలరాం మంత్రి పరిటాల సునీతకి ఫిర్యాదు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి గొట్టిపాటి రవి అక్కడి నుంచి అన్ని అసత్యాలు చెప్తున్నారని చెప్పి సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోయారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు. ఎందుకంటే తర్వాత మాట్లాడతాం, ఇది పార్టీ పరిశీలకులకి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తాం, అక్కడ చేస్తున్న పరిణామాలు అన్ని ఆయన అసత్యాలు చెప్తున్నారు అని చెప్తున్నారు. మరోవైపున పార్టీ సమావేశం పార్టీ నాయకులతో సమావేశం కొనసాగుతుంది. మళ్ళీ తర్వాత అట్లా అలాగే ఈ చీరాల నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి విభేదాల కారణంగా అటు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఇటు ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా అక్కడ సమావేశంలో హాజరై ఉన్నారు. వాళ్ళ మధ్య కూడా గొడవ జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అంటారు. అయితే వాళ్ళిద్దరూ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కానీ పోతుల సునీత కానీ ఇప్పటి వరకు సమన్వయంతో ఉన్నారు. పార్టీ సమావేశంలో వాళ్ళు పాల్గొంటున్నారు.